ఈ మొబైల్ ఫోన్ హీట్ అవుతుందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్ హీట్ అయినప్పుడు ఎలా చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ని ఎలా హీట్ కాకుండా చూసుకోవాలి అండ్ అలాగే బ్యాటరీ పైన ప్రెజర్ పడకుండా ఎలా యూజ్ చేయాలి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ వస్తే చాలా మన మొబైల్ ఫోన్ అనేది హీట్ అవుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ ఫోన్ టెంపరేచర్ చెక్ చేసుకున్నారా మొబైల్ ఫోన్ ఎంత హీట్ అయిందనేది మన చేతిలో పట్టుకుంటే తెలుస్తుంది ఎంత హీట్ అవుతుంది అనేది కానీ టెంపరేచర్ అనేది మనకు తెలియదు సో దానికోసం మనమైతే ఫోన్ టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి కోసం ప్లేస్ టోలో యాప్ అనే అప్లికేషన్ ఉంటుంది ఆ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి మన బ్యాటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడైతే కనిపిస్తూ ఉంటుంది మన ఫోన్ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది ఎంత టెంపరేచర్ ఉందని మన ఫోన్ టెంపరేచర్ అనేది ఫార్టీ ఫైవ్ ఉండాలి ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండకూడదు ఫిఫ్టీ ఉంటే చాలా డేంజర్ మీ ఫోన్ హీట్ అయినప్పుడు ఒకసారి టెంపరేచర్ అయితే చెక్ చేసుకోండి ఈ అప్లికేషన్లో ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా టెంపరేచర్ రేస్ అయినప్పుడు మీ మీరు యూజ్ చేసే అప్లికేషన్లన్నీ క్లోజ్ చేసి కాస్త ఫోన్ పక్కకు పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే కదా టెంపర్ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది సో అప్పుడు మళ్ళీ మీరు అయితే యూజ్ చేసుకోండి అండ్ మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు కేసు తీసి ఛార్జింగ్ పెట్టండి కేసు పెట్టడం వల్ల హీట్ అనేది సో ఆ కేసులని సర్కులేట్ అయితే అవుతుంది హీట్ అనేది తొందరగా అయితే వెళ్ళదు సో ఆ కేసులని సర్కులేట్ అయితే అవుతుంది అదే మీరు కేసు తీసి ఛార్జింగ్ చేస్తే హీట్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది బయటకైతే మీరు ఫోన్ హీట్ అయినప్పుడు కాస్త మీ మొబైల్ ఫోన్ని కూలర్ దగ్గర పెట్టండి దానివల్ల మీ మొబైల్ ఫోన్ అనేది కొంచెం టెంపరేచర్ అనేది డౌన్ అయితే అవుతుంది కూల్ అవుతుంది అంతేగాని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ఫోన్ని మీరు బయటకు వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ హీట్ కాకుండా ఉండాలంటే మీరు వైఫై బ్లూటూత్ అనే అలాగే లొకేషన్ అయితే ఆఫ్ చేయండి ఇవి ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది అలాగే మొబైల్ ఫోన్ కూడా ఎక్కువ హీట్ అయితే కాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు కెమెరా యూజ్ చేసినప్పుడు ఎక్కువ హీట్ అయితే అవుతుంది మొబైల్ ఫోన్ ఎందుకంటే టెంపరేచర్ బయట ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు ఫోన్ హీట్ అయినప్పుడు కెమెరాను క్లోజ్ చేయండి క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ అయిన ఓపెన్ చేసుకోండి మీకు అలాగే మీ మొబైల్కి వచ్చిన ఛార్జర్తో ఛార్జ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఛార్జింగ్ వన్ టైం పెడితే హాఫ్ డే అయితే వస్తుంది మళ్ళీ ఈవినింగ్ పెడితే నైట్ అయితే వస్తుంది సో ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే పెట్టుకోండి ఎక్కువ మీ బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత థర్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని జీరో పర్సెంట్ వచ్చే వరకు అయితే యూజ్ చేయకండి దానివల్ల బ్యాటరీ బ్యాప్ ప్రెజర్ అయితే పడుతుంది అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు కెమెరా యూజ్ చేసినప్పుడు అయితే హీట్ అవుతుంది సో మీరు కేసు తీసి యూజ్ చేయండి దానివల్ల హీట్ అనేది అనేది తొందరగా బయటకు వెళ్ళిపోతుంది ఎక్కువసేపు గేమ్స్ ఆడితే మీ మొబైల్ ఫోన్ అనేది హీట్ అవుతుంది ఎక్కువసేపు అయితే గేమ్స్ ఆడకండి కాస్త రెస్ట్ ఇచ్చి ఆడండి ఫోన్కి అయితే గేమ్స్ ఆడిన తర్వాత మీ మొబైల్ ఫోన్ అయితే కూలర్ దగ్గర పెట్టండి టెంపరేచర్ అనేది డౌన్ అయితే అవుతుంది మొబైల్ హీట్ అయినప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి